చేసిన ఆరోపణల్ని ఏవైతే వెట్లో పసలేదో ఏమాత్రం నిజం లేదో అటువంటి ఆరోపణల్ని నిరాధార ఆరోపణల్ని మరొకసారి ఢిల్లీకి వేదికగా చేసుకొని చెప్పడం జరిగింది విశ్వసనీయత లేని ఆరోపణల్ని నిజం కాని ఆరోపణల్ని ఎన్నిసార్లు చేసినా ఎక్కడికి వెళ్ళి చేసినా వాటిలో కలిగే ఫలితం ఉండదు భ్రమ రాజకీయాలు చేస్తున్నారు అని ముందు నుంచి మేము చెప్పటం జరుగుతోంది దానిలోనే మరొక ఘట్టం లాగా ఈ రోజున వారు చేసినటువంటి ఆరోపణలు జరిగాయి మొత్తం వారు ఇచ్చినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసాం దానిలో అసలు పసలేదు విషయాలు లేవు అసలు అడిగే కోరికలకి ఇంతకుముందు ఇచ్చిన ప్రామిసెస్కి ఒక పొంతన లేదు కేవలం ఏదో ఒక రకంగా రాజకీయంగా ఆరోపణలు చేస్తేనే మనం రాజకీయంగా నిలదొక్కుంటాం అన్నటువంటి ఒక ఆలోచన తప్పించి దురాలోచన తప్పించి దానిలో నిజం లేదు నేను అనేక సార్లు అడుగుతున్నాను మరొకసారి మీ మీడియా ద్వారా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరినీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కోరేది ఒక్కటే స్పెషల్ నేను పార్లమెంట్లో ఫిబ్రవరి 2014లో చేసినటువంటి ఇచ్చిన అష్యూరెన్సెస్లో మొదటి అష్యూరెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 సంవత్సరాలు కల్పించటం ద్వారా రాష్ట్రానికి ఫైనాన్షియల్గా వెసులుబాటు కల్పించాలని ఉన్నది కాకపోతే ఏమైంది తర్వాత పరిస్థితులు ఏమొచ్చాయి అటువంటి అంటే ప్రత్యేక హోదా ద్వారా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది డివిజన్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించామా లేదా అన్న దానిపైన అందరికీ ఒక ప్రజలందరికీ కూడా దానిపైన ఒక సమాచారం సమాధానం కావాలి మేము అనేక రకాలుగా చెప్తున్నాం ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం సమయంలో వెసులుబాటు లేదో అటువంటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద 22,133 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు ఇవ్వటం జరిగింది అది ఇంతకుముందు లేదు అంటే 22,133 కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా లభించినట్ల కాదా ప్రశ్న దానికి మేము అమిత్ షా గారి లెటర్లో కూడా వారు రాశారు దానికి ఎటువంటి వారి నుంచి ఎటువంటి క్రిటిసిజం లేదు స్పందన లేదు ఎందుకంటే ఇవి వాస్తవాలు ఇవి వాస్తవాల గురించి మాట్లాడలేరు రెండవది 244,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ డివల్యూషన్ కింద కానివ్వండి ఇతరత్రా కానివ్వండి 244,000 కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 117,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల్లో ఇస్తే ఇది రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినట్ల లేక వివక్ష చూపించినట్ల 107% ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి వాటిని సద్వినియోగం చేయవలసింది పోయి ఇది కాక దాదాపు పెద్ద మొత్తంలో 100 కోట్లకు పైగా అప్పులు చేసి వాటికే వివరణ ఇవ్వకుండా ఇటువంటి ఆరోపణలు చేయటం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తగునా మూడవది అసలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ అనే దానిపైన అనేక మంది ఒక నినాదం లాగా దాన్ని నడుపుతున్నారు ప్రజల్ని మభ్యపడుతున్నారు దాని ద్వారా కలిగే లాభాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తాను అన్నప్పుడు ఇచ్చినప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఇన్సెంటివ్ కింద ఇనిషియేటివ్ కింద ప్యాకేజ్ కింద ఇచ్చినప్పుడు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద ఇచ్చినప్పుడు మరి మాకు ఆ పేరే కావాలి అని అంటాం ఎంతవరకు సబబు వ్యవస్థ మారినప్పుడు కొత్త వ్యవస్థలో ఆర్థికంగా సహాయం కేంద్ర ప్రభుత్వం చేసిందా చేయలేదా అనేది ముఖ్యం కదా మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేది అదే కదా పెద్ద మొత్తంలో అటువంటి ఆర్థిక సహాయం రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి ఇటువంటి ఆరోపణలు చేయటం ప్రజల్ని దగా చేయటమా మోసం చేయటమా కాదా అనేక పార్టీలు చేస్తున్నాయి ఇదొక్కటే కేవలం వీరు కూడా ఈ పోటీలో తాము నిలబడాలని చెప్పి అటువంటి ఆరోపణలు వారు చేయటం మొదలెట్టారు నిజానికి సామూహికంగా అనేక పార్టీలు చేస్తున్నటువంటి దగ ఈ మీ మీడియా ఈ కాన్ఫరెన్స్ ద్వారా అడిగేది ఒకటే ప్రత్యేక కేటగిరీ స్టేటస్ ద్వారా మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాము అని ఎక్కడైనా చెప్పామా ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తారని చెప్పాము అది కాకుండా మీరు చెప్పే వాదనలు ఎక్కడైనా ఉన్నాయా
లేవు, కల్పితాలన్నీ అది పెట్టేస్తే అన్ని ఇండస్ట్రీస్ వచ్చేస్తాయని, దాంతో మొత్తం అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని ఒక కల్పన కలిగిస్తున్నారు. తప్పితే వాస్తవం కాదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి అని రెండవ అష్యూరెన్స్ లో ఉన్నది ఆ రోజున ప్రభుత్వం చెప్పిన వాటిలో. అవి ఇవ్వటం జరిగింది 2016లో. ఇవాళ వారిచ్చిన ప్రెస్ పవర్ పాయింట్ లో దానికి సరైనటువంటి సముచిత స్థానం దానికి ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలకు నార్త్ ఈస్ట్ కి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వాలన్నారు. వారికి ఏమిస్తున్నారో తెలియదు. ముందు వారికి ఇచ్చింది మాకు ఇవ్వాలంటారు. వారికి ఇచ్చింది మీకు ఇస్తామని ఎక్కడన్నా రాసుందా? ఎవరైనా చెప్పటం జరిగిందా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఈ రోజున లేదు, అది వాస్తవం. దాన్ని మభ్యపెట్టి ప్రజలందరినీ ఆయా రాష్ట్రాలకు ఈ రోజున 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 3 హిమాలయ స్టేట్స్, హిల్లీ స్టేట్స్ అని మాత్రమే వాటిని సంబోధిస్తున్నాం. తప్పితే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అన్నదానికి ఒక ఆ కేటగిరీ ఈ రోజున లేదు. ఇన్ఫాక్ట్ 2013లో రఘురామ్ రాజన్ ఒక కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రఘురామ్ రాజన్ అప్పటి ఆర్బీఐ గవర్నర్, వారు కొన్ని కొత్త ప్రాతిపదికలు చేశారు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండకూడదని ఆ కమిటీ కూడా చెప్పింది. ఆ తర్వాత పార్లమెంట్లో అష్యూరెన్స్ ఇచ్చిన మాట నిజమే. ఆ అష్యూరెన్స్కు తగ్గట్లుగా రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసినటువంటి, ఆర్థిక స్తోమతని కలిగించినటువంటి నిబద్ధత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఒక ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను ఒక చిన్నగా చెప్తే ఎట్లా ఉందంటే, ఇది పెళ్లి సమయంలో మామగారు అల్లుడికి అంబాసిడర్ కారు కొనిస్తాను అని ప్రామిస్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్తే ఆ ప్రొడక్షన్ ఆగిపోయిందనుకోండి, కారు ప్రొడక్షనే ఆగిపోయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మామగారు ఏం చెప్తారు? ఇంకా మంచి కారు కొని పెడతాను మీకు, అంతకు తగ్గ డబ్బులు ఇస్తాను, ఏమైనా చేస్తానంటే కాదు నాకు ఆ కారే కావాలి. లేని ప్రొడక్షన్. ఇప్పుడు ఆ వ్యవస్థ మారింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తయారు కాని వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఏ స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇవ్వట్లేదు. అయినా కూడా మాకు అదే కావాలి అంటాం. ఇది కేవలం మంకుపట్టు కాదా? ప్రజల్ని తప్పుపట్టించటం కాదా? మనం రాష్ట్రానికి ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం కేంద్రం చేసిందా చేయలేదా చూడాలి. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద 22,000 కోట్లని మరే రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఇవ్వలేదు. పెద్ద రాష్ట్రాలకు వేటికి ఇవ్వలేదు. తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వీటి ఎవ్వరికి ఇవ్వలేదు. అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అంటే అది ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లే కదా. అలాగే 107% నిధులు పెంచడం అంటే ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లే కదా. ఇది కాకుండా 3 లక్షలకు బడ్జెట్కు బయట 3 లక్షల కోట్ల కంటే ఎక్కువగా అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం వైపు తీసుకురావటం అది ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు కాదా? ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి దాదాపుగా 4వ వంతు మొత్తం దేశంలో ఇచ్చినటువంటి ఇళ్లని కేవలం ఒక రాష్ట్రానికి ఇవ్వటం ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు కాదా? ఈ వాస్తవాలను ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం ప్రత్యేక హోదా మనకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు అని ఒక ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ప్రత్యేక హోదా ద్వారా రావాల్సిన లాభాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి కేంద్ర ప్రభుత్వం 2016లోనే ఇవ్వటం జరిగింది. ఇక దగా చేయవద్దు, మోసం ప్రజల్ని చేయవద్దు. దయచేసి రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టండి. కేవలం రాజకీయాల పట్ల మీరు ధ్యాస పెడితే రాష్ట్రం ఇంకా నష్టపోతోంది. దీని మీ రాజకీయాల వలన ఎక్కడ అది ఇంకా నిధులు కావాలి అన్నారు. నిధులకు తగ్గట్లుగా మీరేదన్నా నిధుల్ని వెచ్చించారా? వాటి పట్ల మీరేదన్నా శ్రద్ధ చూపించారా? 1,050 కోట్లు బ్యాక్వర్డ్ ఏరియా గ్రాంట్ కింద ఇస్తే ఇంకా దాదాపుగా 100 కోట్లకు పైగా ఇంకా ఖర్చు పెట్టలేదు. పెట్టిన వాటికి ఎక్కడా వివరణలు ఇవ్వలేదు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించినట్లుగా నాకైతే సమాచారం లేదు. దానిలో ఎక్కడ ఖర్చు పెట్టారు చూపించారా? ఎక్కడెక్కడ నా దగ్గర ఉంది, ఎక్కడా చూపించాల. కేవలం ఖర్చు పెట్టామని మాత్రమే చెప్తున్నారు. అలాగే అమరావతి 1,000 కోట్లని స్పెషల్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కింద, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద 1,000 కోట్లు ఇస్తే 230 కోట్లు ఖర్చు పెట్టాము ఇప్పటికీ. 2015లో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ శాఖలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి అదొక శాంక్షన్. 2015లో 1,000 కోట్లు మంజూరు చేస్తే
మీరు మొన్న నెల వరకు 230 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామన్నారు. అంటే మీకు స్పెండింగ్ కెపాసిటీ లేదు. మీకు ఇచ్చిన నిధుల్ని వాడిన వాటి గురించి పూర్తిగా జవాబుదారీతనం కూడా లేదు. ఇంకా నిధులు రాలేదు అని మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు. తప్పితే ఇచ్చినా కూడా వాడుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. సో కాబట్టి తమ తప్పిదాలను కూడా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పైన దృష్టి సారిస్తే మంచిది. కేవలం రాజకీయాలు చేసి ఎన్నికలు గెలవచ్చు అనుకుంటే అది ఈ రోజుల్లో సాధ్యం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అంతటా కూడా అభివృద్ధినే నినాదంగా చేసుకుని రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 5 రాష్ట్రాల నుంచి ఈరోజు 21 రాష్ట్రాల్లో మేము అధికారం ఉన్నామంటే కేవలం అది అభివృద్ధిని మేము నినాదం చేసుకుని ముందుకెళ్లటమే. వారు చేసే ఆరోపణలో ఎటువంటి నిజాయితీ నిజము లేదు. ఎందుకంటే మాకు రాజకీయ ప్రత్యర్థులైన పార్టీలు కూడా అది వెస్ట్ బెంగాల్ కానివ్వండి కేరళ కానివ్వండి ఎవ్వరూ మేము వివక్ష చూపామని అంటలేదు. ఇది కేవలం ఒక రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి ఆరోపణే. కాబట్టి దీన్ని మేము తిప్పి కొడతాము, ప్రజల ముందుకి విషయాలన్నీ తీసుకువెళ్తాము. ఇటువంటి మోసపూరిత రాజకీయాలు అనేక పార్టీలు చేస్తున్నాయి. వారందరూ కూడా నిజాన్ని గ్రహించి ప్రజల వద్దకు నిజంతో వెళ్లాలి. తప్పితే భ్రమ కలిగించే రాజకీయాలు చేయకూడదు అన్నదే మా అభ్యర్థన.